హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేటీవీ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హలో విజ్ఞాన్ గారు హలో అండి త్రిబలర్ మూవీకి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అందుకున్న తర్వాత రాజమౌళి గారు నిరుత్సాహంగా ఉన్నారని తెలుసు ఎందుకంటే ఆస్కార్కి నామినేట్ అవ్వలేదు ఆస్కార్ అవార్డు రాలేదని చెప్పేసి ఎలా చూడాలి అంటే యాక్చువల్లీ మన వాళ్ళు ఆస్కార్కి సెలెక్ట్ చేయనందుకు బాధపడ్డాను అన్నాడు సెలెక్ట్ చేయనందుకు బాధపడ్డాను అనడం పక్కన పెట్టేస్తే సెలెక్ట్ అవ్వడానికి కష్టపడి ఉంటే బాగుండేది కదా అనేది నా ఫీలింగ్ అంటే సినిమా హిట్ అయింది అంటే నెంబర్ వన్ ఎక్కువ షోస్ రిలీజ్ చేసుకున్నారు ఆ టైంలో కాంపిటీషన్ లేదు మొనోపోలీగా వచ్చారు అవునా రెండు స్టార్ హీరోల కలిపిన ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి ఆల్రెడీ ఉన్న బజ్ బాగా హెల్ప్ అయింది అండ్ ఆయనకున్న గుడ్ విల్ కూడా ఉపయోగపడింది రెప్యుటేషన్ కూడా ఉపయోగపడింది అండ్ అలాగే ఎటు చూసుకున్న ప్లస్ పాయింట్స్ అండ్ టికెట్ రేట్లు డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ రేట్లకి అమ్ముకోవడానికి కూడా గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది ఇన్ని వ్యవహారాల నడుమ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది పన్నెండు వందల కోట్లు అంతే ఇది ఒకటే మాట్లాడుకోవడానికి బాగుంది అంతే తప్పితే ఇప్పుడు సినిమాలో మైనస్లు పాయింట్లే ఎక్కువ ఉన్నాయి ప్లస్ కంటే ప్లస్ అంటే ఇవే ఈ బజ్జు ఇవే ప్లస్లు మైనస్లు అంటే నెంబర్ వన్ ఒక అవార్డు సి ఫస్ట్ ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఒక కమర్షియల్ సినిమా తీయడం వేరు ఒక అవార్డుకి ఎంపిక అవ్వడానికి కష్టపడి ఇంకో సినిమా తీయడం అనేది వేరు ఇక్కడ ప్రేక్షకుల్ని మెప్పించడానికి మనం మీరు చేసిన జిమ్మిక్లు అన్నీ బాగానే ఉన్నాయి సర్కస్లు కూడా బాగా వర్కౌట్ అయినాయి ఇప్పుడు అంత నదిలో ఆనందంగా పరిగెడుతూ ఒకరినొకరు వచ్చి సెకండ్లు ఇచ్చుకోవడం బాగానే ఉంది నెక్స్ట్ ఎక్కడో కిలోమీటర్ దూరం నుండి నీకు సైగ చేసి ఇక్కడ వైపు నువ్వు ఈ నుండి సైగ చేయగానే ఆయనకు అంత అర్థమైపోయి ఆ టైంలో నేను స్క్రిప్ట్ రాసేసుకొని ఆ టెల్లి ఇలా పడాలి వాడు ఇలా వస్తాడు నేను ఇలా జెండా ఇవ్వాలి ఆయనకు అగ్గు అంటుకుంటుంది ఇలా ఈ ప్లానింగ్ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడం కూడా ఒక వింత కోర్స్ అది కూడా జనాలు ఆకట్టుకోవడంలో బాగుంది నెక్స్ట్ ఒక పోలీస్ అయినా గుంపుల్లోకి దిగి అదేంటిది ఒకవేళ మంది ఆయన్ని తంతున్నా తిడుతున్నా నెత్తికేసి కొట్టినా కింద కొట్టిన అయినా సరే ధైర్యంగా వెళ్ళి కావాల్సిన ఉండి పట్టుకొని రావడం అనేది కూడా బాగానే ఉంది అంటే హీరోయిజిజంకి ఇది బాగా ఎలివేట్ ఎలివేషన్స్ బాగున్నాయి అండ్ ఇలాంటివి జనాల్ని రంజింపడంలో వర్కౌట్ అవుతాయి ఎలాంటి సింపుల్గా ఒక పిడికెల బతి గుద్దితే కార్లు కార్లు ఎగిరిపోవడం మనిషిని ఇట్లా చూస్తే చాలు వాడు ఎక్కడికో వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ సినిమాలకి అడిషనల్ పాయింట్సే అంటే విజిల్ చేసి ఎంజాయ్ చేస్తారు అబ్బా ఏముంది లే అని చెప్పేసి ఊరికే తంతే కార్ ఎక్కడికో వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ వింతలు రైట్ సామాన్యమైన మనుషులకి ఇలాంటివి శక్తులే ఉండవు సినిమాల్లోనే చూస్తాం బోరు కొట్టే బోరు తెలుసుగా ఎంత బరువు ఉంటుందో ఇంత బరువు ఉండే ఇనుము అది అసలు అది లేపలేంత బరువు ఎంత ఇనుముతో ముఖాన్ని ఈడ్చి కొడితే పచ్చడవద్ది బయట ఎక్కడైనా సరే ఇక్కడ జస్ట్ ఒక ప్లాస్టర్ వేసుకొని వస్తాడు అయినా సరే లేచి పోట్లాడతారు ఇన్ని వింతలు ఉంటాయి ఇవన్నీ వర్కౌట్ అవుతాయి సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో కానీ అవార్డు సినిమాలలో ఇవేం వర్కౌట్ అవ్వవు కమర్షియల్ సినిమాలు డబ్బులు కొల్లగొట్టడానికే తీస్తారు జనాల చేత విజిల్ చేయించుకోవడానికి తీస్తారు ఎంత భారీ ఎక్స్పెరిమెంట్లు చేస్తే అంత బాగా వర్కౌట్ అవుతాయి ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తే అన్ని క్లాప్స్ ఎక్కువ పడతాయి అంతే అండ్ ఒక ఎప్పుడికో జనాల మధ్యకి గ్రౌండ్లు వేసే సర్కస్ని మనుషుల మధ్యనే నువ్వు చూపించేసేసరికి టికెట్లు కూడా బాగా తెగుతాయి అందులో ఏమాత్రం ఇది లేదు కానీ అవార్డుకి వెళ్ళాలి అంటే ఒక మెసేజ్ ఉండాలి నెక్స్ట్ మిస్టేక్స్ ఉండకూడదు డైరెక్షన్లో నెక్స్ట్ అన్నీ ఏ విధంగా చూసినా సరే అండ్ చూసే వాళ్ళ కంటికి ఇంపుగా ఉండాలి అండ్ ఆహ్లాదకరంగా ఉండాలి ఏదో తెలుసుకునే ప్రయత్నం ఉండాలి ఏదో చెప్పే దానివల్ల నేర్చుకోవడానికి మనుషులు నేర్చుకునే అంశాలు చాలా మటుకు ఉండాలి రక్తపాతాలు ఉండకూడదు యానిమల్ హామ్ ఉండకూడదు బూతులు ఉండకూడదు ఇంకా చాలా ఉంటాయి వాటి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అలాంటి సినిమాల్లో కొన్నిటిని ఎంపిక చేసి అవార్డ్స్కి అనేది పంపిస్తూ ఉంటారు అండ్ ఇంకా మెయిన్ లక్షణాలు ఏంటి అవార్డ్స్కి ఇంతకుముందు అది ఎవరు తీసి ఉండకూడదు వీళ్ళే ఫస్ట్ ఉండాలి దాని మీద వివాదాలు ఏమి ఉండకూడదు దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవన్నీ పరిపూర్ణంగా ఉన్న కొన్ని కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి అరుదుగా వస్తాయి వాటిని అవార్డ్స్కి పంపిస్తే అవార్డులనే వస్తాయి ఇక్కడ రాజమౌళి గారికి పన్నెండు వందల కోట్లు వచ్చింది పన్నెండు వందల కోట్లు వచ్చింది మాటకు ముందు పన్నెండు వందల కోట్లు వచ్చింది మాటకు వెనకాల పన్నెండు వందల కోట్లు వచ్చింది అండ్ జపాన్లో కూడా ఇన్ని కోట్లు వచ్చాయి అంటే ఇన్ని కోట్లు వచ్చాయి అంటే అంతమంది ఇష్టపడ్డారని అర్థం అంతమంది ఇష్టపడ్డారు అంటే దీనికి అవార్డు రావాలనేది దానికి కనీస అర్హత అలాంటిది మీరెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన పోట్లాడడం వాళ్ళ మీద అలగడం ఇట్లాంటివన్నీ జోక్ ఇది ఒక పెద్ద జోక్ ఇది సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే ఫస్ట్ సినిమాల్లో తీసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మెయిన్ కంటిన్యూటీ మిస్టేక్స్ ఎన్ని ఉంటాయో తెలుసా రాజమౌళి గారి సినిమాలో అండ్ కాపీ కంటెంట్ ఎంత ఉంటుందో తెలుసా అండ్ ఇంకా మనుషులకి అతీతమైనటువంటి చాలా ఉంటాయి భూమిలో ఇట్లా ఇట్లా కొట్టగానే ఎక్కడో సెల్లో ఉన్న బంకర్లో ఉన్న ఆయనకి మ్యూజిక్ వినబడ్డం దానికి వీళ్ళు పరోక్షంగా మాట్లాడుకోవడం అంత సెక్యూరిటీలో కూడా ఈయన డొర్లుతూ డొర్లుతూ గాలి వేసుకుంటూ వెళ్ళినా కూడా ఎవడికన్నా ఆయన మీద పడకపోవడం గంటలు గంటలు మాట్లాడుకోవడం అక్కడే ఇవన్నీ వింతలు ఈ వింతలన్నీ ఎక్కడ పడితే అక్కడ వర్కౌట్ అవ్వవు బేసిక్గా సో దేనికైనప్పటికీ కూడా సినిమాని ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూసుకుంటే ట్రిపుల్ ఆర్ ఈజ్ ద గుడ్ మూవీ సక్సెస్ఫుల్ మూవీ అంటే మనిషి రూపాయి పెడితే వాడికి కావాల్సినంత వినోదాన్ని అందించింది అండ్ నెక్స్ట్ క్లాప్స్ వేయించుకుంది చప్పట్లు కొట్టించుకుంది విజిల్స్ వేయించుకుంది అన్ని రకాలుగా ఉన్నాయి రైట్ బాగుంది ఫైన్ ఇట్స్ ఓకే కానీ అవార్డుకి మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనడం మూర్ఖత్వం అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్కి కూడా వీళ్ళు ఆస్కర్ నామినేషన్లు వేసుకొని వచ్చారు ఏమున్నాయి కాస్ట్యూమ్స్ చెప్పండి నాకు ఒకసారి ట్రిపులర్లు వేయడం ఎందుకు నవ్వులపాలు అవ్వడం ఎందుకు సరే ఎంత రమా రాజమౌళి గారు మీ మిస్సెస్ అయినప్పటికీ మీ సినిమాకి పనిచేసినప్పుడు ఆవిడ చేసినా చెయ్యకపోయినా మీరు పేరు వాడుకున్నప్పటికీ కూడా ఒకసారి ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్కి వెళ్దాం ఏమున్నాయి మా అయితే రెండు డ్రెస్సులు మార్చాడు ఒకటి నలుపు ఒకటి తెలుపు కుడుతాము అదే అది పెద్ద డిజైనా ఏం లేకపోతే అంటే ఒక ఆస్కార్ ప్రదర్శనలో పెట్టాల్సినంత డిజైనా ఎక్కడన్నా బంజారా హిల్స్ షోరూంలో వేస్తే రెండు కోట్ల అమ్ముడు పోయే డ్రెస్సా అట్లీస్ట్ మాన్యవర్లో అయినా వెళ్తుందా కనీసం ట్రెండ్స్ మ్యాక్స్లో అయినా ప్రదర్శిస్తారా దది దాంట్లో ఏముంది డిజైను కాస్ట్యూమ్ డిజైనర్ కదా తను కాస్ట్యూమర్ కాదుగా కాస్ట్యూమర్ అయితే ఎక్కడి నుంచి అనుకొని నింపేయచ్చు అక్కడ కుట్టి కుట్టి కూడా ఇవ్వచ్చు కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్ సెన్స్ హాస్ హ్యాస్ టు క్రియేట్ సమ్ డిజైన్ అక్కడ ఏముంది నెక్స్ట్ ఇంకెవరికి రామ్ చరణ్ గారికి ఇచ్చిన డ్రెస్లో ఏం డిజైన్ ఉంది పోలీస్ డ్రెస్ని ఏం డిజైన్ చేస్తారు మీరు ఏమన్నా వింత వింతలు పోనీ కాకి కలర్ని మార్చేసి ఏమన్నా మల్టిపుల్ కలర్స్ ఫ్లోరల్స్ ఇస్తారా లేకపోతే ఇక్కడ ఏమైనా కుచ్చులు ఇస్తారా వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు కదా అండ్ దట్స్ ఐ ఐటల్ ఇంకా చెప్పాలంటే నాటు సాంగ్లో వాళ్ళంతా గౌన్స్ వేసుకున్నారు అది యాజూజువల్గా బ్రిటిష్ ఇంగ్ ఇంగ్లీష్ అమ్మాయిలు వాళ్ళు అవే వేసుకుంటారు కథను అరువు తెచ్చుకున్నారు అంటే అదేంటిది ఒక ప్రయోగం చేశారు నెక్స్ట్ విచిత్రం ఏంటంటే కొమరం భీము అల్లూరి సీతారామరాజు భుజాల మీద చేసుకొని నాటు 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 అని గెంతుతారు అది కూడా ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళందరినీ తన్నేసి పడేసి కిందేసి ఇది సాధ్యమేనా అంటే ఇట్లాంటివి చూసుకుంటే చాలా ఉంటాయి మిస్టేక్స్ అనేవి మిస్టేక్సే మనుషులు కూడా ఒప్పుకోవాలి అండ్ మెయిన్ ఆస్కార్కి సెలెక్ట్ కాకుండా ఉండాలనుకుంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ పాయింట్స్ రక్తపాతం ఇందులో ఎక్కువ ఉంది అసలు ఉండకూడదు మెసేజ్ అసలు ఏమీ లేదు ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఇంకో వర్గాన్ని కించపరుస్తూ ఉండకూడదు ఇక్కడ బ్రి ఒక దేశాన్ని కించపరుస్తూ బ్రిటిష్ ఇంకో దేశాన్ని పోగొడుతూ ఇండియా అని కంటెంట్ ఉంది ఇట్లా ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా అండ్ గుర్రాలను హామ్ చేశారు ఇవన్నీ క్యాలిక్యులేషన్లోకి వస్తాయి సో ఎప్పుడైనా ఒక అవార్డుకి వెళ్ళాలనుకుంటే నాకెందుకు రాలేదు అని బాధపడకుండా నేను ఎంతవరకు దానికి అర్హుణ్ణి అనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే అందరూ మంచి సినిమాలు తీస్తారు ఎందుకంటే ఎందుకు ఆ చెల్లో షోని పంపించారు దీన్ని పంపుతారు దాన్ని పంపుతారు మమ్మల్ని ఎందుకు పంపరు వాటి కలెక్షన్స్ లేవు అది విడుదలైంది కూడా ఎవరికి తెలియదు విడుదల అనేది కాదు ముఖ్యం ఎంతవరకు దాంట్లో మెసేజ్ ఉంది జనాలను ఎంతవరకు రమ్దింపజేసింది అనేది ఇంత ముందు కూడా ఆస్కార్ లాస్ట్ టైం ఒకసారి లాలా ల్యాండ్కి ఇచ్చారు ఆ సినిమా చాలామందికి అసలు అర్థం కూడా అవ్వాలి కానీ దానికి అవార్డు వచ్చింది అంటే దాని అర్థం వేరు అది అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అండ్ ఆస్కార్ లెవెల్లో కూర్చున్న వాళ్ళు సర్కస్ విన్యాసాలని ఎప్పుడు ప్రోత్సహించరు వాళ్ళు ఆస్కార్ అంటే దానికి ఆస్కారం ఉంటేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు అండ్ అనవసర అంటే మనకి మనకు రాని దాన్ని మనకు కానిదాన్ని ప్రయోగించడం వద్దు దాని దగ్గరికి వెళ్ళడం వద్దు అది ఇవ్వనందుకు అలగడము వద్దు తప్పది ఇంకేమైనా ఇప్పుడు కొనుక్కున్నారు చాలా వాళ్ళు క్రిటిక్స్ బెస్ట్ అది క్రిటిక్స్ ఇవన్నీ కొన్నవే అవి కొనుక్కోవచ్చు అవి బయట మామూలుగా అదేంటి చిల్లర పడేస్తే ఎవడైనా ఇస్తాడు ఇవన్న కొనుక్కోవచ్చు కానీ ఆస్కర్కి అనేది కొంచెం కొంచెం ఒక ఉంటాయి కొన్ని కట్టుబాట్లు అవన్నీ అవి పాటించాలి ఆ లెవెల్కి మన సినిమా సరిపోవాలి అంతే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ